దాని యందు ఈ జీవతత్వం ఉన్నది, ఈ రెండవ ప్రకృతి అది ప్రవేశిస్తే గాని ఏ పనియా చేయడానికి వీల్లేదు. కనుక ఏదం ధాయతే జగత్, దేని చేత ఈ జగత్తంతా కూడా ధరింపబడుతూ ఉన్నదో అటువంటి యొక్క జీవరూపమైనటువంటి యొక్క ఆ ప్రకృతి ఉన్నది, అది రెండవది పరాప్రకృతి. సర్వేశ్వరుని యొక్క ప్రకృతులు రెంటిల్లో కూడా అది శ్రేష్టమైనటువంటి యొక్క ప్రకృతి సుమ. ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపథంగరయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తోనీని భూతాని సర్వాణి చుపధారయ. ఈ రెంటి యొక్క కలియక చేతని సమస్త భూతములు ఏర్పడుతున్నాయి. ఈ రెంటి యొక్క ఈ రెండు ప్రకృతులు కలిసి అనేక విధములైనటువంటి యొక్క భూతములుగా వస్తూ ఉన్నాయి. ఏది పరాప్రకృతి ఒకటి అనగా జీవభూతమైనటువంటి యొక్క ప్రకృతి ఒకటి, ఈ దృశ్యమానమైనటువంటి జడస్వరూపమైనటువంటి యొక్క ప్రకృతి ఒకటి, ఇవి రెండు కూడా కలిస్తే భూతమవుతూ ఉన్నది. అంటే ప్రాణి ప్రాణి పోట్లు యావత్తు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఈ రెంటి చేతనే. ఏది ఈ దేహం ఉంటే కానీ ఇందులో ప్రవేశించడు వాడు, వాడు ప్రవేశిస్తే కానీ ఈ దేహం ఏ పని నా చేయటానికి సమర్థం కాదు. వాడు లేచిపోయాడు అంటే వాడు ఆ జీవభూతుడైనటువంటి యొక్క ప్రకృతి లేచిపోయింది అంటే ఇక ఎందుకు పనికి రాదు, ఇది పనికి పనికి మాలినటువంటిది, దుర్గంధ భూయుతమై నశించిపోవలసిందే. అందువలన ఏతద్యోని భూతాన్ని సర్వాణి చుపధారయ, ఈ రెంటి చేతనే జగత్తు యావత్తు కూడా సమస్త ప్రాణి పోట్లు పుడుతూ ఉన్నాయని చెప్పి తెలుసుకోవయ్యా అర్జున. అహంగ దృశ్య జగత ప్రభవ ప్రళయ అహం, ఇక నేను కృష్ణస్య జగత, ఈ జగత్తుని కావచ్చు కూడా చరాచర రూపమైనటువంటి జగత్తుని కంత అంతటికీ కూడా ప్రభవ కర్తను నేను, నా వలనే పుడుతూ ఉన్నది. ప్రళయ నశించిపోవటము నా వలనే. ఈ యొక్క భూతకోటి యావత్తు కూడా పుట్టడానికి పెరగటానికి నశించిపోవటానికి కూడా హేతు ఎవరు, నేను. ఆ ఈ జగత్తు యావత్తు నాది, దీన్నే లీలా విభూతి అంటారు. రెండు విభూతులు వాడి, రెండు విభూతులు అంటే ఈ జగత్తు అనంతకోటి బ్రహ్మాండములంతా కూడా కలిసి ఒక విభూతి, లీలా విభూతి అంటారు. వాడు యొక్క ఆటకు ఉపయోగిస్తుంది ఇదంతా. ఇదేదో ఆ చాచినటువంటి వాడు కదా, ఏదో ఒక ఆట ఆడుకుంటూ కూర్చుంటాడే, అలాగే సర్వేశ్వరుని యొక్క ఆటకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క విభూతి యావత్తు కూడా. అందువలన లీలా విభూతి అంటారు. ఇక వాడి యొక్క విభూతి ఉన్నదే అది భోగ విభూతి, వాడి యొక్క నిత్య విభూతి వాడిది, వాడి యొక్క స్థానం అది. ఇదంతా కూడా కలిసి ఎంత ఉన్నదో దానికి మూడు రెట్లు ఉందన్నాడు. పాదోశ విశ్వాభూతాది త్రిపాదశామృతం దివీ అన్నాడు. పాదోశ విశ్వాభూతాది, ఈ జగత్తంతా కలిసి ఒక పాదం. త్రిపాదశామృతం దివీ, మూడు రెట్లు ఉన్నదన్నాడు ఆ త్రిపాద విభూతి. అది నిత్య విభూతి అంటారు, ఇది లీలా విభూతి అంటారు. ఈ లీలా విభూతికి అంతటికీ కూడా రెండు విభూతులకు వాడే కర్త. అయితే ఈ యొక్క లోకములో ఈ ప్రాణికోటిని కూడా పుట్టడానికి పెరగటానికి నశించిపోవటానికి వీటికన్నిటికీ కూడా కారణభూతుడను నేనే సుమా. మత పరతరం నాణ్యూకి దశ ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ మత పరతరం నాణ్యతు కేంచిదస్తి ధనంజయ. ఈ జగత్తు యావత్తు కూడా నా సొత్తు, నా వలనే కలుగుతూ ఉన్నది. మత్త పరతరం నాకు మించినటువంటిది, నాకంటే శ్రేష్టమైనటువంటిది అనగా నా పైన ఇంకెవడు లేడు, నా పైన ఇంకెవడు లేడు. కించిదచ్చి ధనంజయ, ఏమాత్రము లేదు, నా యొక్క అధీనం కానిటువంటిది కించిత్తు కూడా లేదయ్యా, నాకంటే ఇతరమైనటువంటిది లేదు, నాకంటే శ్రేష్టమైనటువంటిది ఇంకొక వస్తువు అనేది లేదు.
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవం. ఈ జగత్తు యావత్తు కూడా నాయందే కోర్పబడి ఉన్నాయి, నాయందే కోర్పబడి ఉన్నాయి. ఎలాగూ అంటే సూత్రే మణిగణాయవ, దారమునందు కదా మణులన్నీ కూడా ఎలా చేర్చబడి ఉన్నాయో అలా ఉన్నాయి. ఈ జగత్తులన్నీ కూడా నాయందు నిలబడి ఉన్నాయి. అంటే ఈ ఉదాహరణ చేత ఆ సర్వేశ్వరుని యొక్క ఉనికి ఎలా ఉన్నదో అర్థమవుతుంది అన్న. మణిగణములు అయ్యే మణులు హారంగా, ఆ దారం లేకపోతే హారంగా ఉండదు. లోపల దారం తెగితే ఈ వేటికవే విడిపడిపోతాయి, ఒకటి ఒకటి ఒకటిగా ఉంటాయి. అంతేగాని మాలగా ఏర్పడవలనంటే దారం కావాలి. ఆ దారం లోపల ఉంటే అప్పుడు నిలబడతాయి. అలాగే ఈ జగత్తులన్నీ కూడా వాడు అంతర్యామిగా ఉంటే కానీ నిలబడలేవు, లేకపోతే నశించిపోతాయి. అట్లా సర్వేశ్వరుడు అంతర్యామిగా ఎప్పుడు కూడా ఉన్నాడు అని ఒక అర్థం పనిస్తున్నది. తరువాత సర్వేశ్వరుడు అసలు భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు, ఎందుకు కనిపించడు ప్రశ్న వేస్తూ ఉన్నారు. అది ఉన్మత్త ప్రలాపము అంటారు, పిచ్చవాని మాట. ఎందువల్ల అంటే ఇప్పుడు ఆ మణిగణములు ఉన్నాయి, దాంట్లో దారం ఉన్న సంగతి కనపట్టలా మనకి, దృష్టి గోచరం కావట్లేదు. కానీ వివేకంతో ఈ దారం ఉంటే కానీ ఈ మణులు నిలవటానికి లేదు అని చెప్పి ఆలోచించేవాడికి కనిపిస్తుంది అది. దారం ఉండి తీరింది లోపల, లేకపోతే ఇవి నిలబడవు అని చెప్పి గ్రహించగలుగుతాడు. కనిపించవలసిన పనిలే మనకు, నేత్రములకు గోచరించవలసిన పనిలే. జ్ఞాన దృష్టికి గోచరిస్తుంది, దారం ఉన్నట్లుగా వాడు ఊహించగలడు. ఉంది తప్పకుండా, ఉండి తీరింది. దేనికి కనిపిస్తుంది? జ్ఞాన దృష్టికి, ఆలోచించే యొక్క దృష్టి గల వారికి గోచరిస్తుంది. దారం లేదు పొమ్మంటే కనిపించటం లేదు, దారం లేదంటే మరి అది పెద్ద మాటే కానీ మంచి మాట అవునా? కాదు కదా. అలాగే ఆ వివేచన చేసి జ్ఞాన దృష్టితో చూచేవానికి గోచరిస్తాడు వాడు సర్వేశ్వరుడు. నాకెందుకు గోచరించడు అంటే సూర్యుడు అందరికీ గోచరిస్తూ ఉన్నాడు. పుట్టుగుడ్డి వాడికి రాత్రి ఒకటే, పగలు ఒకటే. వాడికి రాత్రి అంతో పగలు అంతే. ఏది వెలుగు వాడికి కనిపించదు, చీకటి కనిపించదు. ఏది కనిపించదు? ఒకటే గాఢాంధకారం వాడికి. సూర్యుడు కనిపించడం లేదే అంటే నాకు సూర్యుడు కనిపించడం లేదు, లేడు పొమ్మంటాం ఎలాంటిదు. వీళ్ళు దైవం లేడు అంటాం కూడా అంతే. సూర్యుడు లేకుండా ఉన్నాడా? జగత్తంతా భాసింపజేస్తున్నాడు. అయితే ఎవడికి కనిపించడం లేదు? గురుడి వాడికి కనిపించడం లేదు. అలాగే ఆ జ్ఞాన దృష్టి అనేటటువంటి దాన్ని సంపాదిస్తే గోచరిస్తాడు వాడు సర్వేశ్వరుడు. ఈ మాంసతో నేత్రములు గోచరించడు వాడు, గోచరిస్తే ఇవి పనికిరావు, ఆ కారణం నుంచి మారిపోతాయి వాడికి గోచరిస్తే. కాబట్టి ఆ సూత్రే మణిగణాయవా, సూత్రముందు కదా మొరులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాను నేను. సమస్తమైన జగత్తుల ఎందు లోపల అంతర్యామిగా జగత్తు యావత్తు కూడా ధరించి ఉన్నాను నేను. ఇంకా ఎలా ఉన్నాడో విశదీకరించి ఆ సర్వేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మిశి సూర్యయోగో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. రసోహమప్సు, అప్సు నీటి ఎందున్నటువంటి రసాన్ని నేను. అది వీటి వలన సర్వేశ్వరుని యొక్క ఉనికిని గ్రహించవచ్చును అని చెబుతూ ఉన్నారు. ఆ నీటి ఎందున్నటువంటి యొక్క ఆ రసమున్నదే ఆ తీయదనం, అది నేను. ప్రభాస్మి శశి సూర్యయోగో, చంద్రుని ఎందు సూర్య ఎందున్నటువంటి యొక్క తేజస్సు నేను. వాడకలేదు, ఈ జగత్తు యావత్తు భాసింపజేసేటటువంటి యొక్క శక్తి ఉన్నది, అది వాడకలేదు, నాది అది. యోయమంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్వేశ్వర్ హిరణ్యకేశ ఆ ప్రణకాత్ సర్వ ఏవ సువర్ణమయ తస్య యథా కవ్యా సంపుండదీకం నయనం తస్యోదితి నామ అంటూ వేద. ఏమని
యోయం అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే. యోయం అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే. అసూయ బింబాంతర్గతుడై ఆ నారాయణుడు నాడే భాషిస్తూ ఉన్నాడు. హిరణ్మయ పురుష బంగారు మయుడు వాడు. అంతకంటే లోకంలో గొప్పది ఏది లేదు. అందువలన దాన్ని ఉదాహరణ ఇస్తూ ఉన్నది శృతి. లోకంలో మానవులకు అందుబాటులో ఉన్న గొప్ప వస్తువు బంగారం ఒకటే. అంతకంటే గొప్ప వస్తువు ఏది లేదు కనుక దాన్ని ఉపమానంగా ఇస్తూ ఉన్నది. హిరణ్మయ పురుష వాడు బంగారు మయుడు. హిరణ్యస్మే శ్రుహో బంగారు వేసుముడు. హిరణ్య కేశ బంగారు ఆప్రణఘాత్ వాడి యొక్క గోడ దగ్గర నుండి వెంట్రుకల వరకు సువర్ణమయుడు వాడు బంగారుమయుడు. సర్వ ఏవ సువర్ణమయ తస్య యథా కప్యాసం పుండరీకం నయనం. అట్టి సర్వేశ్వరునకు వాడి నేత్రములనే కప్యాసం పుండరీకం నయనం. వికసించినటువంటి యొక్క తామరల వంటి నేత్రములు గలవాడు సమా వాడు ఆ సర్వేశ్వరుడు. తస్యోదితి నామ వాడికి ఉత్ అనే యొక్క పేరు ఉన్నది. వాడికి ఉత్ ఉత్ అనే యొక్క పేరు ఉన్నది. ఏం ఉత్తి? ఉత్ అంటే ప్రతిదాన్ని అధికం చేస్తూ ఉంటుంది. ఉత్ శబ్దాన్ని ప్రయోగిస్తే దాన్ని వాడి గొప్పతనాన్ని భాషింపజేస్తూ ఉంటుంది. అటువంటి గొప్పతనం అంతా వాడేని చెప్పటానికై తస్య ఉదితి నామ ఉత్ అనే యొక్క పేరు ఉన్నది సుమా. నచి అంటే వంగటం, ఉన్నతి అంటే ఉన్నతి అంటే పైకి ఇక ఉన్నత మార్గం. నతుడు వంగి అంటే వంగాడు, ఉన్నతుడు అంటే వంగలేదు అని అర్థం. అలాగే ప్రతి విషయానికి కూడా ఉత్తముడు, ఉత్తముడు అంటే మంచివాడు అని. ఉత్ అనే శబ్దాన్ని దేనికి చేర్చినప్పటికీ గొప్పతనాన్ని చేస్తుందండి. ఉత్ అనే శబ్దాన్ని దేనికి చేర్చినప్పటికీ దానికి గొప్పతనాన్ని తీసుకొని తెలుపుతూ ఉంటుంది. ఆ కారణం చేత తస్య ఉదితి నామ వాడికి ఉత్తనేక పేరు ఉన్నది సుమా అంటున్నది. తస్య యథాకప్యాసం పుండరీకం నయనం అంది. తస్య యథాకప్యాసం పుండరీకం నయనం అంటే శంకరుల వారు దానికి చాలా రోతార్థం చెప్పారు. ఆదిశంకరుడు ఆయనకి అలా తోచింది. కప్యాసం అంటే కపి అంటే పోచి, ఆసము అంటే దాని అధస్థానం బుధస్థానం, అది ఎర్రగా ఉంటుంది దాని యొక్క అధస్థానం. అలాంటి నేత్రములు గలవాడు అని చెప్పి చెప్పాడు సర్వేశ్వరుడు. అలాంటి నేత్రములు గలవాడు అని చెప్పి వ్యాఖ్యానం చేశాడు. దానికి వ్యాఖ్యానం చేస్తే కాశ్మీరానికి పోతే సరస్వతీ పీఠం ఉన్నది అక్కడ, అక్కడికి వెళ్ళినప్పుడు అడిగింది ఏం చెప్పావు కప్యాస పుండరీకాక్షుడు అనేటటువంటి యొక్క శబ్దమునకు ఏం చెప్పావు అంటే చెప్పేశాడు. ఇలా చెప్పాను ఉన్నర్థం అది, అదే చెప్పాను నేను. అంటే చాలా దుఃఖం వచ్చింది తామెకు. సర్వేశ్వరుని యొక్క నేత్రములకు నీచోపమానమైంది. నీచోపమానం కాదు, ఉపమానం గొప్పదిగా ఉంటే ఎవరైనా సంతోషిస్తాడు, బాగుంటుంది. అంతేకాని నీచోపమానానికి ఎవడు సంతోషించడు, రోత అసహ్యంగా ఉంటుంది. ఎవడైనా సరే రామలక్ష్మణులు మాదిరిగా ఉన్నారా అంటే సంతోషపడతారు వాళ్ళు. ఎవరినైనా సరే ఉండకపోయినా రామలక్ష్మణులు మాదిరిగా ఉన్నారా అంటే సంతోషపడతారు. రావణ కుంభకర్ణులు మాదిరిగా ఉన్నారా అంటే వాడు అప్పుడే తలక కర్ర తీసుకొస్తాడు, నేను రావణాసురుడు మాదిరిగా ఉన్నానా. ఏమిటి నీచోపమానమైంది అది, దుర్మార్గుడు వాడు. అందువల్ల ఆ ఉపమానాన్ని ఎవరు ఒప్పుకోరు. అధికోపమా అని కూడా ఉంది, ఆ న్యూనోపమా అధికోపమా అని కూడా ఉన్నాయి అలంకార శాస్త్రంలో. అంటే తక్కువైతే న్యూనోపమా అంటారు, ఎక్కువైతేనేమో మరీ అతిశయంగా చెప్తేనేమో అధికోపమా అంటారు. ఇది నీచోపమైంది, నీచోపమానమైంది. ఏది కోతి యొక్క అధస్థానంతో సమానమైనటువంటి యొక్క నేత్రములు గలవాడు అని చాలా దుఃఖపడిపోయిందట. కానీ ఏం చేస్తుందామే దుఃఖపడిపోయింది. రామానుజులు వారు వెళ్ళారు భూప్రదక్షిణం చేస్తూ ఆ కాశ్మీరానికి, ఆ శారదాపీఠానికి వెళ్ళారు. వెళితే ఒక స్త్రీ నిలబడి ఉన్నదట ఆ పేద దాంట్లో. లోపలికి ప్రవేశించబోతూ ఉంటే స్త్రీ ఇట్లా అడ్డ ఇది ఉంది వాకిలి, దాన్ని అలా చేత్తో పట్టుకొని నిలబడి ఉంది. అమ్మా లోపలికి పోవాలి,
నేను లోపలికి పోవాలి ప్రావియే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి లోపలికి పో ఏమిటి అంటే ఆ శృతి ఉన్నదే ఏది ఆదిత్యాంతర్గతుడైనటువంటి యొక్క సర్వేశ్వరుని వర్ణించినటువంటి యొక్క శృతివాక్యం కప్యాసం పుండరీకం నయనం అని చెప్పినటువంటి యొక్క వేదవాక్యానికి ఏమని చెప్పావో అర్థం నీ భాష్యంలో అది చెప్పు అది చెప్పవయ్యా చెప్తాం అంటే అప్పుడు చెప్పారు వారు దానికి ఏమని అర్థం చెప్పారు కం పిబతీతి కపిహి కపి అంటే కోచి కాదు కం పిబతీతి కపిహి కపౌ ఆస్తే తిష్టతీతి కప్యాసం కప్యాసం పుండరీకమివ అక్షిణి ఎస్ సహా కప్యాస పుండరీకాక్ష అంటే కం పిబతీతి కపిహి నీటిని లాగేది కం అంటే ఉదకం దాన్ని లాగేది కపి అని అనబడుతుంది అంటే కాడ తామర కాడ కపౌ ఆస్తే తిష్టతీతి కప్యాసం ఆ తామర కాడ మీద ఉన్నటువంటి పువ్వు చెంచితే వాడుతుంది చెంచితే వాడిపోతుంది అలా కాడ మీదే ఉన్నటువంటిది వికసించి ఉంటుంది కాబట్టి అలా వికసించినటువంటి తామరలతో సమానములైన నేత్రములు గల వాడు సర్వేశ్వరుడు అని చెప్పి అది ఒక నిర్ణయం తర్వాత కంపిపతీది కపిహి నీటిని లాగేవాడు తన కిరణముల ద్వారా లాగేవాడు సూర్యుడు కపిన అస్థితే వికస్థితి కప్యాసం ఆ సూర్యుని చేతి వికసింపజేయబడినటువంటి యొక్క తామరల వంటి నేత్రములు గలవాడు ఏది నీ యొక్క కొలంలో ఉన్నప్పుడు వికసింపజేస్తాడు తీసి బయట పారేస్తే వాడే మార్చి పారేస్తాడు కాబట్టి కొలంలో ఉండి సూర్యకిరణముల చేత వికసింపజేయబడిన తామరులు కదా అలాంటివో అటువంటి యొక్క నెత్తుములు గలవాడు సర్వేశ్వరుడు అని చెప్పి ఈ అర్థం ఇలా చెప్పాను నేను అర్థము అంటే అప్పుడు అనదట పూర్వముఖ ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఆ శంకరుడు వచ్చినప్పుడు అడిగాను అడిగితే ఇలా చెప్పాడు అప్పటి మొదలుకొని అది మొదలుకొని ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నాను నేను అందట అప్పటి నుండి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నాను నేను ఈనాడు కదా నా యొక్క దుఃఖం పోయింది అని చెప్పి అదృష్టం అయిపోయిందట ఆ కారణం చేత వారికి భారతీయ శోకనాశనులు అని బిరుదిచ్చారు రామాజులు వారు సరస్వతీదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టినటువంటి వాడు అని తరువాత ఆ సరస్వతి విగ్రహం ఉన్నది అక్కడ ఆ దాంట్లో ఆ చేయిలా దాపి ఉంటుంది దాంట్లో పుస్తకం పెడితే తప్పులుంటే అలా వదిలేసేస్తుంది చేతిలో ఉండదు కింద పడిపోవడమే తప్పులు లేకపోతేనే అలా ఉంటుంది దాని నా చేతి ఎందు అందులో ఎత్తుకుపోయి పెట్టారు ఈ శ్రీభాష్యాన్ని వారు రాసిన రామానుజులు వారు రాసినటువంటి యొక్క బ్రహ్మసూత్ర భాష్యం ఉన్నది దాన్ని ఆ చేతిలో పెట్టారు పెడితే అలా ఎత్తి చూస్తూ అందరూ చూస్తూ ఉండగా నెత్తి మీద పెట్టుకున్నదట సరస్సును పెట్టుకొని భాష్యములు ఎంతమంది రాసినప్పటికీ ఇదే భాష్యం వే ఈ యొక్క బ్రహ్మసూత్ర భాష్యం ఉన్నది ఇదే భాష్యం భాష్యకారులు అనే యొక్క పేరు మీకే తప్ప ఇంకెవరికి చల్లదు అని చెప్పి ఆ సరస్వతీదేవి చెప్పింది ప్రభాస్సు శశి సూయయోహో కాబట్టి శశి సూయయోహో చంద్రసూయుల ఎందున్నటువంటి యొక్క తేజస్సు అది నేను నా యొక్క స్వరూపమే నేను లేకపోతే వాళ్ళు మన వాటి మన వంటి వాళ్ళే ఆ సూర్యచంద్రులు ఉన్నారే ఆ సర్వేశ్వరుని యొక్క శక్తి ఉన్నది ఏది లేకపోతే వాళ్ళు వట్టి వాళ్ళే ఆ చంద్రసూయులు ఎందున్నటువంటి యొక్క ప్రభ ఉన్నది కాంతి అది నేను అంటున్నాను ప్రణవ సర్వమే దేషు సర్వవేదములు ఎందున్నటువంటి యొక్క ఆ ప్రణవం ఉన్నది ఓంకారం అది నేను ఓంకారం ఉన్నది వేదసారం అది వేదముల యొక్క సారమే ఓంకారం ఆ మూడు వేదముల నుండి వచ్చినాయట మూడు వేదముల నుండి తాన్యే కథా సమభరత్తు తదేతదోమితి అన్నాడు మూడు వేదముల నుండి మూడు అక్షరములు పుట్టినాయి అకార ఒకార మకార ఇది మూడే వేదములు మూడు వేదముల్లో నుండి మూడు పుట్టినాయట మూడు ఏమని అకార ఒకార మకార ఇది అకారము ఉకారము మకారం తాన్యేకథా సమభరత్తు ఆ మూటిని కలిపారట కలిపితే తదేతదోమితి అదే ఓంకారము మూడు వేదముల యొక్క సారమే మూడు అక్షరాలు ఆ మూడు అక్షరముల యొక్క కలియకయే ప్రణవం కాబట్టి సర్వవేద సారం ఆ అట్టి ఆ వేదముల ఎందున్నటువంటి యొక్క ప్రణవం ఉన్నది అది నేను నా స్వరూపం
గగనమునందున్నటువంటి యొక్క శబ్దాన్ని నేను, గగనమునందున్నటువంటి యొక్క శబ్దము నా స్వరూపం అది. పౌరుషం దృషు పౌరుషం దృషు, మానవుల ఎందున్నటువంటి యొక్క పౌరుషం అన్నది పురుష శక్తి అంటే పరాక్రమం, అది నేను. పుణ్యో గంధ పృథివ్యాచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధ పృథివ్యాచ పుణ్యో గంధ పృథివ్యా, భూమి ఎందున్నటువంటి యొక్క పుణ్యగంధం అన్నది పరిమళం, అది నేను నా యొక్క స్వరూపం అని. తేజశ్చాస్మి విభావసౌ, అగ్నిహోత్రుని ఎందున్నటువంటి యొక్క తేజస్సు అన్నది ఆ సమస్తమైనటువంటి జగత్తులను యావత్తు కూడా ఆ భచనం చేసేటటువంటి యొక్క శక్తి, అది నేను. జీవనం సర్వభూతేషు, సమస్త భూతముల ఎందున్నటువంటి జీవనం, ఆ జీవనం ఉన్నది ఇది బ్రతుకు తెరువు, అది నేను. తపశ్చాస్మి తపస్విషు, తాపసులు నాది, తపస్సు చేసేవారు ఎందున్నటువంటి యొక్క ఆ తపస్సు అనేది అది నేను. బీజం మాం సర్వభూతానాం విధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్ తేజస్ తేజస్వి రామహం. బీజం మాం సర్వభూతానాం, సమస్త భూతములకు బీజం, బీజభూతుడు నేను, కారణం నేను. విద్ధి పార్థ సనాతనం, సనాతనమైనటువంటి యొక్క కారణంగా నన్ను తెలుసుకో. బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధిమంతులు నారి, బుద్ధిమంతులు వారి యొక్క బుద్ధి చాకచక్యం నేను తెలుసుకో. ఒక్కొక్కడి ఎందు ఆ పరాస్త శక్తి వివిధైవ సూయతే నాడు, అనేక విధములుగా ఉన్నది వాడి యొక్క శక్తి. ఆ శక్తిని ఒక్కొక్కరి ఎందుకు కించిత్ అలా వదిలితే పట్ట పగ్గాలు లేవు కదా, జగత్తు యావత్తు ఊగులాడిపోతూ ఉన్నది వాడి యొక్క దీనికి. అది కొంచెం ఎంత ఒక్క అణు వాడి యొక్క శక్తిలో ఒక్కొక్కరి ఎందు అట్టి పెడుతూ ఉన్నాడు. అట్టి పెడితే వాడి ఇదంతా నాదేను అనుకుంటాడు వాడు. ఇదంతా ఈ శక్తి అంతా వాడు సర్వేశ్వరుడు ఇచ్చాడు, వాడిది ఇది అని తెలుసుకోలేడు, ఇదంతా నాదేను అని చెప్పి వెర్రబిగుతూ ఉంటాడు. కానీ అది ఎప్పుడైతే లాక్కుంటాడో ఇక ఆ తర్వాత ఇక వాడి దగ్గర ఏముండదు, ఏమీ మిగిలేదు ఏముండదు, వాడు వచ్చివాడి వివిధ ఇవి శ్రూయతే అని. కనుక అలాంటి యొక్క ఆ బుద్ధి ఉన్నది, అది అంతా కూడా వాడిదే, వీళ్ళకి స్వంతమేమీ లేదు, ఏ కించిచ్చు కూడా లేదు. మీకు స్వంతమని వాడే చెబుతున్నాడుగా, మీకు సొంతం అనేది, మీ సొంత సొత్తు అనేది మీకు సొంతంగా ఏమీ లేదు, ఇదంతా నాది. ఈ మొత్తం యావత్తు కూడా ఆయన రామకృష్ణ పరమహంస చెప్పాడు ఒక ఉదాహరణ. ఈ జగత్తులో కొంత ఆక్రమించుకుంటున్నారట వీళ్ళు, ఆక్రమించుకొని ఈ ఇల్లు నాది, ఈ దొడ్డి నాది, ఈ యొక్క చేను నాది అని ఈ ప్రకారంగా అభిమానించి దాన్ని కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలాగూ అంటే పందికొక్కులు ఈ మనము పురికెట్టాం, అవి వచ్చి చేరిని చుట్టూ కూడా చేరి వాటి ఉద్దేశం ఏమిటి, అవి దాని ఆ పందికొక్కులు ఏనే ఆ పురి యజమాని రైతు ఏని కాదు, ఇది మనదే ఈ పురి అని చెప్పి వేస్తున్నాయి. తరుపులు వేసి ఆ ధాన్యాన్ని యావత్తు కూడా లాగి గందరగోళం చేసేస్తున్నాయి. ఎప్పటిదాకా యజమానికి కోపం వచ్చేవారి దాకా వాడికి బాగా పాడు చేస్తున్నాయి, ఇంత తగలేయా అని చెప్పి ఏదో తీసుకొచ్చేది ఆ మందు కలిపి పెడితే ఢామ్ ఢమిడమ్ తగ్గిపోతుంది మొత్తం యావత్తు కూడా, లేదు ఓదలు పెట్టినా వస్తాయి. అలాగే ఈ యొక్క ఈశ్వర విభూతి అయిన జగత్తులో కొంత ఆక్రమించుకొని మానవులు ఇది నాది, ఇది యావత్తు కూడా దీనికి అధిపతి నేను అని ఇలా ఉన్నారు. అది ఎంతవరకు దాకా అంటే వాడికి కోపం వచ్చేదాకా, కోపం వచ్చిన తరువాత వీడికి ఆధిపత్యము లేదు, దీని మీద పెత్తనము లేదు, ఏది లేదు, పోవాల్సిందే.
ఉన్నదాగి బుద్ధిర్ బుద్ధిమతామస్మి ఈ యొక్క సైన్సులు యావత్తు కూడా మరి కనిపెట్టగలుగుతున్నారు అంటే వేళశక్త్యం కాదు అది వేళశక్త్యం కాదు వాడు వాడు ఒక్కొక్క కాలమున వదులుతూ ఉంటాడు ఒక్కొక్క కాలంలో దాన్ని తొక్కుతూ ఉంటాడు కనిపించకుండా ఆ వదిలినప్పుడు వీళ్ళు కనుక ఈ విద్యుత్తుని కనిపెట్టాడువా ఒక ఒక ఆయన ఆ కనిపెట్టినప్పుడు నేను వెలిగిస్తానన్నాట అంటే గవర్నమెంట్ ఒప్పుకోలా ఇదేదో డబ్బు నాశనం చేయడానికి ఇలాంటి పనులన్నీ కూడా మొదలుపెడుతున్నారు వీళ్ళని గవర్నమెంట్ ఒప్పుకోలా ఒప్పుకోకపోతే అంతా సిద్ధం చేసుకున్నాట అంతా దాన్ని కనిపెట్టి దాని పత్రిక అంతా కూడా తెలుసుకొని కానీ నిలవటం లేదట ఎంతసేపు తడుక్కు అంటుంది పోతుంది తడుక్కు అంటుంది పోతుంది పోతూ ఉంటే అప్పుడు ఏది తోచగా అరిపెట్టి ఇది పెట్టి అది పెట్టి అదేకం పెట్టి చూసిన నిలవరా కానీ ఆ కోటు గుండి ఉందట ఆ కోటు గుండి తీసి అక్కడ పెట్టాడు దాంట్లో తకామని నిలిచిపోయింది ఆ ఇదిరా దీనికి ఇక్కడ ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత నేను దీన్ని వెలిగిస్తాను అన్నాడట వెలిగిస్తాను అంటే వెలిగించలేకపోతే నీకు శరచ్ఛేదన అన్నారు ప్రభుత్వం వెలిగించలేకపోతే నీకు శరచ్ఛేదన అట్లాగే చేయండి తరువాత శరచ్ఛేదన చేసిన నాకు బాధలేదు వాడు చిన్నతనంలోనే ఆ రైల్లో పోతూ కూడా ప్రయోగం చేస్తున్నాడట రైల్లో ప్రయాణం చేస్తూ ప్రయోగం చేస్తూ ఉన్నాడు వేస్తూ ఉంటే ఆ ప్రయోగంలో ఎక్కడ అంటుకుందో అంటుకుందో రైలు పెట్టికే అంటుకుంది నిప్పు అంటుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చారు రైల్వే వాడు వచ్చి ఏమిట్రా ఈ మండిపోతుంది పెట్టా అని చెప్పి చూస్తే వీడు ప్రయోగం చేస్తున్నాడు అక్కడ కూర్చుని వాడు పట్టుకొని ఆ చెవులు రెండు ఇలా పట్టుకొని ఎత్తి ప్లాట్ఫారం మీద వారేసాయట రెండు దెబ్బతిని పోయినాయి ఆ కర్ణభేరులు ఉన్నాయి గోడైపోయింది వాడికి రెండు చెవులు వచ్చేసింది ఇట్లా చెవులు బట్టి ఎత్తేసాడు కాదు ఆ కారణం చేత ఆ లోపల ఉన్నటువంటి పదవుతని పొరలు ఉంటాయి మాకు లోపల వాటిని కర్ణభేరులు అంటారు అది సరిగ్గా పనిచేస్తుంటేనే వినిపిస్తుంది శబ్దం లేకపోతే దానికి తూట్లు పడ్డా వినిపించదు దానికి మాంద్యం వచ్చినా వినిపించదు అసలు పగిలిపోతే ఏమీ ఉండదు అవి పగిలిపోయింది వాడి ఎత్తి రైతంలో పగిలిపోతే అప్పుడన్నా ఆట ఆహా సర్వేశ్వరుడు నాకు ఎంత ఉపకారం చేశాడు ఇక నాకు దూషణ భూషణములన్నీ సమానం నన్ను దూషించినా నాకు వినిపించదు భూషించినా వినిపించదు ఇక నా పని నేను నిర్విఘ్నంగా ఇతర ప్రపంచం లేకుండా నా పని నేను చూసుకోవచ్చు నేను కాబట్టి ఇతర ప్రమేయం లేకుండా చేశాడు సర్వేశ్వరుడు అని ఆనందపడ్డాట వాడు అలా చేసినటువంటి వాడు చేస్తే అంత చేసి తయారు చేశాడు ఈ బజార్లు వెంట వేసి స్తంభాలు వేసి దానికి బొరుగులు పెట్టి అంతా సిద్ధం చేసి వేశాడు ఆ సర్వేశ్వరుని తలంచి నొక్కాడు స్విచ్ ఒక్కసారి పట్టపగలైపోయింది పట్టణం అంతా కూడా మొత్తం అంతా కూడా పట్టపగలైంది ఇదివరకు ఎప్పుడు ఎరగరక అసలు ఆ విద్యుత్తులు కనిపిస్తున్నాయి కానీ మనకు పడుక్కుమని పోవడమే తప్ప మరి ఇది ఎరగరగా ఆశ్చర్యపడిపోయారట జనం అంతా కూడా ఆశ్చర్యపడి ఆ పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారట వచ్చే లోపల కూర్చున్న గదిలో అంతా పెద్దలంతా కూడా వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు బయటికి అని పోయి పిలిచారు ఎందుకో కనుక్కోండి నా ఆట ఏమీ లేదు ఇంత గొప్ప పని చేశారు కనుక మిమ్మల్ని అభినందించాలనే ఉద్దేశంతో పిలుస్తూ ఉన్నారు ఏం చేసింది ఏమీ లేదయా సర్వేశ్వరుని అభినందించమను వాడు చేసింది మనం నిమిత్త మాత్రం అంతేగాని ఆ చేసేది నా దగ్గర ఏం తెచ్చింది నా దగ్గర ఏమి లేదు ఆ కనుక అభినందించేది ఏమిటో సర్వేశ్వరుని అభినందించండి మీరంతా అంతేగాని నన్నేమి ప్రశంసించవలసిన పని లేదు అభినందించవలసిన పని లేదు నేను బయటకు రావాల్సిన పని లేదు అన్న ఆట ఏమిటి అంటే తెలుసు ఇది యావత్తు కూడా ఆ సర్వేశ్వరుని యొక్క చిద్విలాసము అని చెప్పి అటాటి వాళ్ళకి అందరికీ తెలుసు ఆ కారణం చేత బుద్ధి బుద్ధిమతామస్మి ఆ బుద్ధిమంతుల యొక్క బుద్ధి ఇచ్చాకశక్తి ఏదైతే ఉన్నదో అది నాది అని చెప్పి తెలుసుకోవాలి అర్జున తేజస్వంతుల యొక్క తేజస్సు నాది తేజస్వంతులు ఉంటారే వాళ్ళ ఎందున్నటువంటి యొక్క తేజస్సు అంతా కూడా నాది అని చెప్పి తెలుసుకో బలం బలవతామస్మి కాబరావర్జితం ధర్మవిరుద్ధో భూతేషు కాబోస్మి భరత బలం బలవతామ
కామస్వీ కామరాగ వివర్జితం. బలవంతుల యొక్క బలం కూడా నేనే. ఇది పెద్ద పెద్ద బలవంతులు ఉన్నారని చెప్పి అనుకుంటామే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యొక్క బలం కూడా నేనే సుమా. అయితే వాళ్ళ దగ్గర రాక్షస బలం అంతా కూడా దైవస్వరూపమేనా అంటే కాదు. కామరాగ వివర్జితం, కామరాగం లేనటువంటి యొక్క బలం ఏదైతే ఉన్నదో అది నాది అని చెప్పి భావించబోయే అర్జున, కామరాగములతో కూడినటువంటి దాని వలన అనేక అనర్థములు కలుగుతూ ఉంటాయి ఆ బలం వలన. ఇది అసుర బలం ఉంది, రాక్షస బలం, జగత్తుల్ని పీడించడానికి వేధించడానికి ఉపయోగించింది వాళ్ళ బలం అంతా. అది నాది కాదు, అది వాళ్ళదే. ఏది ఆ బలం అంతా వాళ్ళదే, నా బలం ఏమిటయా అంటే సత్పురుషుల ఎందున్నటువంటి యొక్క కామరాగ వివర్జితమైనటువంటి యొక్క బలం ఏదైతే ఉన్నదో అది నాది. ధర్మ విరుద్ధంలో పూర్తి Thank you.